అంటే సరే మరీ అంత పెద్ద కామెంట్ చేశాడు, కాంగ్రెస్కు క్యాన్సర్ వచ్చింది అనే ఒక పెద్ద కామెంట్ చేశారు. కానీ సీరియస్ రియాక్షన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంత పెద్ద నాయకులు, ఇంత పెద్ద పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ అంటే ప్రాణం ఇస్తాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, వీర విధేయులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, గాంధీ భవన్లో 24 గంటలు తిరిగే వాళ్ళు ఉన్నారు, ఒక్కరన్నా ప్రెస్ మీట్ పెట్టి మరీ శేషధర్రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేరు? అది భయం భయం ఉందా ఏమన్నా? భయం ఏం లేదు, మేము ఆయనని బహిష్కరించినాం, పార్టీని సస్పెండ్ చేసినాం. సస్పెండ్ చేసిన వ్యక్తి మీద మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పెద్ద పట్టించుకోదు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది బహిరంగంగా వ్యాఖ్యలు చేసినారు, పోయినరు. కానీ ఆ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మరి శేషధర్రెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలని అంటే ఇంకా నేను హీరో చేసినట్టే అవుతుంది, పడిపోయిన ఇమేజ్ని తీసుకొచ్చినట్టే అవుతుంది. ఏ నాయకుడు పెట్టినా కూడా ఆయన మీద మాట్లాడితే ఆయనకు కొంచెం మనం వాల్యూ ఇచ్చినట్టే అవుతుంది. వాల్యూ లేని నాయకుడి మీద మేము ఎందుకు ప్రెస్ మీట్? స్తబ్దుగా ఉన్నా అది కూడా కేడర్లో కొంత నిరాశ కలిగిస్తుంది కదా. ఈ నాయకులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా ఎవడు పట్టించుకోవట్లేడు అనే ఒక ఒపీనియన్ డెవలప్ అయితే అది ఇంకా ఇబ్బంది కదా. సైకలాజికల్ ఇది ఉంటుందిగా. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పినా కదా, కింద ఉన్న నాయకులు వాళ్ళు వాళ్ళ ఉనికి, వాళ్ళ ఊరు, వాళ్ళ గ్రామము, వాళ్ళ మండలము, వాళ్ళ మీద పెట్టే కేసులు, వాళ్ళ మీద పెట్టే అరాచకాల మీద వాళ్ళు టీఆర్ఎస్తో పోరాడుకుంటూ వాళ్ళు గ్రామంలో పటిష్టంగా వండుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఈరోజు మోస్తున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దోకా లేదు. ఎంత పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపోయినా దోకా లేదు. అప్పటికప్పుడు చర్చ చేసుకున్నప్పటికీ కూడా కింద వాడు మళ్ళొకసారి ఇదే ఆలోచించేది, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలో కనుక వస్తే మళ్ళీ మా మీద కేసులు పెరుగుతాయి, మా కుటుంబాలను అరాచకానికి గురి చేస్తారు అనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నాడు. ఈ గాంధీ భవన్లో తిరిగేటోళ్ళు వాళ్ళు వీళ్ళుండి అరే వాడు వెళ్ళిపోయింది అబ్బా ఎట్లా అమ్మో ఏమో అయిపోయింది పార్టీకి అందరు వెళ్ళిపోతుండని చెప్పి మాట్లాడేది కేవలం గాంధీ భవన్ లెవెల్లో ఉంటుంది. గాంధీ భవన్లో ఉన్న నాయకులతోని అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క బూత్ నుంచి, విలేజ్ నుంచి, గ్రామము మండలం స్థాయి నుంచి ఉన్న నాయకులు వాళ్ళు పటిష్టంగా ఉంటే పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ గాంధీ భవన్లో తిరిగే నాయకులు 10 కామెంట్లు చేసేసరికి దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ ఇస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. సరే, ఇప్పుడు మరీ శేషధర్రెడ్డి అంటే ఆయన బయటకు వెళ్ళిపోయాడు, ఆ కథ ముగిసింది. మరి మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోజు కూర్చుతానే ఉన్నాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనితీరు మీద, కాంగ్రెస్ పార్టీ పనితీరు మీద, ఏంది ఇది ఇదంతా ఇట్లా అట్లయితే ఎట్లా ఇట్లయితే ఎట్లా అంటే ఆయన ఏదో మధ్య గ్యాప్ ఇచ్చినట్టున్నాడు ఒక 5-6 నెలలు, అంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సడన్గా మొన్న ఒకసారి గట్టికి కూర్చున్నట్టున్నాడు. ఏంటి, ఎంతకాలం మరి నొప్పి భరిస్తాడు రేవంత్ రెడ్డి పిసిసి కాంగ్రెస్ పార్టీ? మరి దాన్ని నొప్పిలాగా తీసుకుంటురా లేకపోతే ఎంజాయ్ చేస్తురా, ఏంటిది? ఇప్పుడు మా జగ్గన్న ముక్కుసూటి మనిషి, ఏదున్నా చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలా కొనసాగుతుంది కూడా, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది ఈ పార్టీలో, మనం ఏమన్నా మాట్లాడచ్చు, ఎవరినన్నా ఎదురించవచ్చు. ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేయడం కోసం ఉండాలంటారా? ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాడు కూడా, దాన్ని రేవంత్ను కూడా పాజిటివ్గానే తీసుకుంటాడు. సరే, మొన్న ప్రెస్ మీట్ పెట్టినాడు, పెట్టిన వెంటనే నెక్స్ట్ రోజే మా అనుబంధ సంఘాల మీటింగ్ అయింది. అందులో రేవంత్ను జగన్ పక్కన పక్కన కూర్చొని మాకు సలహాలు ఇచ్చారు. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మన తప్పు చేస్తే డైరెక్ట్గా తిట్టే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఎదురించే స్వేచ్ఛ ఉంటుంది. నాలాంటి వాడు కూడా రేవంత్ రెడ్డి గారిని అన్న ఇది కాదు ఇది చెయ్యి అనే పరిస్థితి ఉంటుంది. మిగతా టీఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనిపించదు. అందుకే మా జగ్గన్న చాలా సూటిగా మాట్లాడతాడు. ఆయనకైనా తప్పు అనిపించింది అని అంటే తప్పు అని చెప్పేస్తాడు. అది మీడియాలలో అక్కడికి వచ్చేసరికి ఏమైనా మళ్ళీ అధిష్టానం నుంచి వస్తే మళ్ళీ సారీ కూడా చెప్తాడు అధిష్టానానికి. చాలా ఓపెన్ వ్యక్తి. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కూడా కొంచెం బయట చర్చ వేరే విధంగా నడిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులకు భయం ఉంటుంది, అమ్మో మనం ఏమైనా తప్పు చేస్తే జగ్గన్ని ఇంకేం లేదు వదిలిపెట్టాడు, మాలాంటి వాళ్ళం కూడా భయపడతాం, ఏమన్నా జగ్గన్న తెలిస్తే మేము చేసే తప్పులను మమ్మల్ని ఎదిరిస్తాడు ప్రశ్నిస్తాడు అనే ఒక భయం అనేది జగన్ దగ్గర క్రియేట్ చేసి పెట్టాడు. కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదా? ఆయన ప్రతిసారి రేవంత్ రెడ్డిని సెంట్రల్గా చేసే కామెంట్స్ చేస్తున్నాడు. ఆయన వన్ మంత్ షేర్ చేస్తుండేనో, సీఎం అని చెప్పించుకుంటుండేనో, బహిరంగ సవాల్ పెడితే అడావుడి చేస్తుండేను, ఇట్లాంటి ఇదే తప్ప వేరే ఏం గరపడట్లేదుగా. అంటే రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు కాబట్టి రేవంత్ అన్న అంటున్నాడు. దానికంటే ముందు ఉత్తమ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఉత్తమ కూడా 2-3 సార్లు తిట్టిండు. ఏదో అట్లేం లేదుగా, అంతేం కనిపించలే. ఉత్తమ్కు కరడు కట్టిన ఫాలోవర్ లాగానే అనిపించాడు జగ్గారెడ్డి. జగ్గన్న ఉత్తమ అన్న కూడా 2-3 సార్లు నిలదీసిండు కొన్ని విషయాలలో. తన నియోజకవర్గానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి 2-3 సార్లు చాలా గట్టిగా నిలదీసిండు. కానీ రేవంత్ అన్న ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి చాలా స్థాయిగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ పొలిటికల్ హీట్ అనేది కనిపిస్తుంది మనకి. దానికంటే ఎక్కువేం లేదు. దాని మధ్య అది చూసి మనం ఏదో పార్టీలో వైర్యాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి అని అనుకోవడం. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్కి సంబంధించి ఎవరే గ్రూప్లో ఉన్నా పట్టుకునేది కాంగ్రెస్ జెండానే,
పోయేది కాంగ్రెస్ నాయకుడు లెక్కనే, వాళ్ళ మెడలో ఉండేది మూడు రంగుల కణువానే. వాళ్ళు మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా మళ్ళీ రాత్రి కాగానే వాళ్ళు పడుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తేవాలన్న ఆలోచనతోనే పడుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీని ఎట్లా డ్యామేజ్ చేయాలని చెప్పి ఆలోచన మాత్రం ఏ నాయకుడు కూడా. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కూర్చోబెట్టి మీరంతా ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ప్రియాంక గాంధీ కూడా చెప్పింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు మాతో మాట్లాడండి కానీ మీడియాకి వెళ్ళొద్దని పదే పదే చెప్పారు. మొన్న రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసి మహారాష్ట్రలకు అడుగు పెడుతున్నప్పుడు కూడా వీళ్ళందరినీ చుట్టూరు కూర్చోబెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరంతా ఐక్యంగా ఉండండి, మీరు బాగా ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ నచ్చ చెప్పి వెళ్ళారు. ఆయన అటు పోగానే జగ్గారెడ్డో ఇంకో రెడ్డో ఇంకో ఆయన ఆయన పని ఆయన చేసుకుంటే ఎట్లా ఇది ఇప్పుడు. అది అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న పాదయాత్రలో చాలా అందరు నాయకులు మనం సఖ్యతగా కనిపించినాం. ఆ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ జోడో యాత్ర కూడా నడిచింది, కాంగ్రెస్లో అందరు నాయకులు కలిసి నడిచింది. తెలంగాణ కాంగ్రెస్ జోడో యాత్ర అయింది, చాలా అద్భుతంగా అయింది, అందరు నాయకులు సఖ్యతగానే ఉండే. కానీ ఈ మరి శశిధర్ రెడ్డి గారి విషయంలో జగ్గారెడ్డి గారు వాళ్ళు పార్టీ వదిలేసిపోతుంటే మనం ఎందుకు ఆయన పిలిచి మాట్లాడలేదు అనే ఒక ఆలోచనలో ఆయన చాలా సీరియస్ అయ్యారు. చాలా సీనియర్ నాయకుడు, మనం పిలిచి మాట్లాడాలి కదా అని. కానీ అప్పటికే జరిగిన పరిణామాలు జగ్గారెడ్డికి తెలియదు. అప్పటికే జరిగిన పరిణామాలు 2 గంటలు ఏఐసీసీ కార్యదర్శి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నది, రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఆయనతో మాట్లాడింది, ఇవన్నీ జగ్గారెడ్డికి తెలియదు. ఆ చిట్చాట్ అయిపోయిన తర్వాత మీడియాతోని తర్వాత రేవంత్ అన్న పర్సనల్గా మాట్లాడి ఇవి చేసినామన్నా ఇన్ని చేసినాము అయినా కూడా ఆయన వినలేదనేసరికి అరే నాకు ఇవన్నీ తెలియదు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ మీటింగ్లో కూర్చున్నాడు. సో జగ్గన్న జస్ట్ చిట్చాట్లో అన్న విషయం అది, అది ప్రెస్ మీట్ కాదు, మీరు మంచిగా గమనించండి. అది చిట్చాట్లో భాగంగా ఆ వీడియో బయటకు వచ్చి చేసినారు తప్ప పర్టికులర్గా ప్రశ్నలందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ అన్న తిట్టింది లేదు.